Hi friends, welcome to Hidden History Channel. Iroju mana channel lo chudabothunna maro interesting video. Sri Parvata Vaidhini Sametha, Sri Uma Ramalingeswara Swami Vari Devalayam. Sumaru 600 samvatsarala charitra kaligina ee puratana devalayam yokka visheshatanu telusukundam. Randi. పూర్వం ఈ ప్రాంతంలో ఈ నేమం అనే ప్రాంతంలో 101 దేవాలయాలు 101 కోనేళ్ళు ఉండేయని చరిత్రలో ఉంది ఇక్కడ చెబుతుంటారు కాలక్రమేణా ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి కాకపోతే కొన్నాళ్ళ తర్వాత ఉప్పెనలో కొట్టుకుపోయాయి మొత్తం ఎన్ని దేవాలయాలు అప్పట్లో వచ్చిన మహా ఉప్పెనలు ఎన్ని కొట్టుకుపోయాయి మొత్తం భూస్థాపితం అయిపోయింది కాకపోతే కొంతకాలం తర్వాత ఈ శివలింగం అనేది బయటపడింది దీన్ని అప్పట్లో ఉన్న గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అంతా గుర్తించి దీన్ని బయటకు తీసి కొంచెం శుభ్రం చేసి ఇక్కడ ఒక పాకలాగా ఏర్పాటు చేసి స్వామివారికి అభిషేకాలు పూజలు చేసి కొలిచేవారు తర్వాత కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆలయాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి నిత్య అభిషేకాలు అటువంటివన్నీ చేసి మిగిలిన దేవతామూర్తుల్ని ఇవన్నీ ప్రతిష్ఠించారు అప్పటి నుంచి రోజు రోజుకి దినదినాభివృద్ధి సాధిస్తూ ఆలయం చాలా గొప్పగా కీర్తింపబడుతుంది ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు అటువంటి వారందరూ ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా మొదట స్వామివారిని దర్శించి ఇక్కడ పూజలు జరిపి ఆయన ఆశీర్వాదాలు తీసుకొని చేస్తుంటారు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పశ్చిమ అభిముఖంగా ఉన్న అతి కొద్ది దేవాలయాలలో ముఖ్యంగా అతి కొద్ది మహాశివుని క్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి చాలా వరకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి దేవాలయాలు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న చాలా తక్కువ నెంబర్ ఆఫ్ టెంపుల్స్లో ఈ టెంపుల్ ఒకటి ఇక్కడ ఈ దేవుని ఏం కోరుకున్నా జరుగుతుంది అని ప్రజలు నమ్ముతుంటారు చాలామందికి జరిగిందని కూడా చెప్తుంటారు ఆ విధంగా ఈ టెంపుల్ అంత ప్రాచుర్యం సాధించింది కాకినాడ సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో మారుమూల నేమం అనే చిన్న గ్రామంలో ఉంది చాలామందికి తెలియకపోవచ్చు కాకపోతే ఇక్కడ దేవుడి యొక్క శక్తి మహిమలు ఎక్కువ అని చాలామంది ఇక్కడ తెలిసిన వారందరూ నమ్ముతుంటారు ఇటువంటి ఆలయాలను దర్శించి ఇటువంటి పురాతన ఆలయాలను దర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే బాగుంటుందని ఇటువంటి ఆలయాలను మీ అందరికీ చూపించడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్రాంతంలో
గతంలో పురాతన ఆలయాలు ఉన్నాయనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. చూడండి స్తంభం పురాతన కాలం నాటి రాతి స్తంభం. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ అమ్మవారు తెల్లపోలేరమ్మ అని గ్రామదేవత అమ్మవారు. ఈ ప్రాంత ప్రజలు ఈ అమ్మవారిని గ్రామదేవతగా కొలుస్తుంటారు. చాలా మహిమగల అమ్మవారని చెప్పి నమ్ముతుంటారు. ఈ గ్రామదేవత తెల్లపోలేరమ్మ అమ్మవారు ప్రతి ఇక్కడ పూజలు అవి చేసుకుంటారు. ప్రపంచంలోనే పశ్చిమ అభిముఖంగా ఉన్న అతి కొద్ది శివాలయాలలో ఈ క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటో స్వామివారిని అడిగి తెలుసుకున్నానండి. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పర్వతవర్ధిని సమేత ఉమారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఉంది. ఇది ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ దేవాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఈ దేవాలయం ప్రసిద్ధి ఏమిటంటే ఇది చాలా పురాతనమైన శివాలయం. పూర్వం ఈ గ్రామంలో 101 శివాలయము 101 చెరువులు ఈ గ్రామంలో ఉండేవి. ఈ గ్రామానికి పూర్వం ఉండే నామం ఏమిటంటే నియమం అని పేరుగా ఉండేది. కాలక్రమేణా అది నేమంగా మార్పు చెందినదనమాట. అయితే ఈ దేవాలయానికి ప్రసిద్ధి ఏమిటంటే భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో ఎక్కువగా వస్తూ ఉంటారండి. వాళ్ళు ఏ కోరిక అయితే కోరుకుంటారో అది తక్షణమే తీర్చగల స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామివారు. ఈ స్వామివారు పూర్వం ఇక్కడ దేవాలయం నిర్మితమై ఉండేది. అయితే ఉప్పెన పూర్వం వచ్చినప్పుడు ఈ దేవాలయం ఉప్పెనలో కొట్టుకోవడం జరిగిందనమాట. ఆ దేవాలయానికి ఉన్నటువంటి పునాదులు కానివ్వండి ఈ లింగం అలా ఉండిపోయినవి భూభాగంలో. కాలక్రమేణా ఇది గ్రామంలో పెద్దలు ఇక్కడ శుభ్రం చేస్తుండగా లింగం బయటపడింది అనమాట. అప్పుడు ఇది శివాలయంగా ఉండేది. శివాలయం ఇక్కడ ఉండేది, అదే శివలింగం అని చెప్పేసి గ్రామస్తులు దీనికి ఒక పందిరి వేసి దీని అప్పటి నుంచి పూజలు చేయడం జరిగింది. కాలక్రమేణా ఎస్ఆర్ఎన్ చౌదరి గారు దీన్ని చూసి ఒక పండితుని దేవిపల్లి వెంకటేశ్వర శాస్త్రి గారు పండితుని అడగ్గా ఈ గ్రామానికి శివాలయం ఇప్పటి నుంచో ఉండబడి ఉన్నది ఇక్కడ, కాబట్టి ఇక్కడ ఈ శివలింగానికి దేవాలయం నిర్మించాలి అని సంకల్పించుకున్న గ్రామస్తులు అలాగే ఎస్ఆర్ఎన్ చౌదరి గారితో పాటు ఇక్కడ దేవాలయం నిర్మితం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా అభివృద్ధి చెందుతూ ఉండే దేవాలయం. ఈ దేవాలయం ఎక్కువ కాకినాడ పరిసర ప్రాంతాల నుండి ఎక్కువగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటుంటారండి. కార్తీక మాసంలో ఎప్పుడో అధిక సంఖ్యలో పాల్గొని పూజలు కూడా జరుగుతూ ఉంటాయండి. అభిషేకాలు, పూజలు, అలాగే దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా అధికంగా జరుగుతూ ఉంటాయండి పూజలు కూడా ఇక్కడ. తర్వాత ముఖ్యమైన ఇదేంటంటే ఈ కాకినాడ రూరల్ మండలం కానివ్వండి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మొదటగా నామినేషన్ వేసిన తర్వాత ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకుని వాళ్ళు యాత్రలో పాల్గొనడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ స్వామిని దర్శించుకోవడం వాళ్ళు ఆ పదవికి విజయం పొందుతారు అని నమ్మకంతో స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. కాకినాడ సిటీకి ఈశాన్య మూలగా ఉన్నది ఈ ప్రాంతం, ఈ ఊరు, ఈ శివాలయం కూడా సముద్రానికి అతి దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి బీచ్ కూడా చాలా దగ్గర. ఇటువంటి పురాతన ఆలయాలని, పురాతన దివ్యక్షేత్రాలని మీ అందరికీ అందించడం కోసం మా ఈ ప్రయత్నం. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అవర్ హిడెన్ హిస్టరీ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రవాహ పావిత స్థలే గలే వలం విలంబితాంబుజంగ తుంగ మాలికా మంట 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 మన్ని నాగ మంట మరువయం చకార చండ తాండవం తనూతు నః శివ శివం 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 శివ శివం.